వెల్కమ్ టు ఈ రోజు గుడ్ ఫ్రైడే కదా జగతికి శాంతి సందేశం ఇస్తూ క్రీస్తు సిలువ నెక్కిన రోజు గుడ్ ఫ్రైడే శాంతియుత సమాజం కోసం సన్మార్గ జీవితాన్ని మానవ జాతికి తెలియజేయడం కోసం తన రక్తాన్ని చిందించిన యేసు జీవితం ఆదర్శంగా తీసుకుని ప్రేమతో జీవిద్దామని మన క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ గుడ్ ఫ్రైడే ఇంకా ఇదొచ్చేసి పెదలింగంపాడు గ్రామంలో అయితే జరిగింది పరిశుద్ధ సిలువ మార్గంలో పాల్గొన్నారు క్రైస్తవ సోదరులందరికీ గుడ్ ఫ్రైడే పవిత్ర దినం బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పడంగా పెట్టిన రోజు అందుకే యేసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు సిలువ వేయబడిన మూడు రోజుల తర్వాత యేసు పునరుత్నాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకుంటారు జీసస్ ప్రార్థనలో గడుపుతారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు ప్రవచనాలు ప్రార్థనలు ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి ఇంతమంది నల్లటి ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసిన కాస్త ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞాయిస్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్